డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ డాక్టర్ ప్రత్యూష. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మా వంతు కృషిగా మేము ఎన్నో చక్కటి పేషెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను చద్దన్నం తింటే మన ఆరోగ్యానికి మంచిదేనా, అయితే ఎలా అనే దాని గురించి మాట్లాడుతున్నాను. మనందరికీ ఒక ఇన్హెరెంట్గా కల్చర్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మనం చద్దన్నంగా మార్చుకొని తినడం అనేది అలవాటు ఉంది. కాకపోతే ఇది మంచిదేనా, మనకి ఎంతవరకు దోహదం చేస్తుంది అనేది గురించి డిస్కస్ చేస్తే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మన జీర్ణకోశంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ నివాసం ఉంటాయండి. వీటిల్ని మనం గట్ మైక్రోబయోమ్ అంటాము. మన జీర్ణకోశమే కాదు, మన బాడీ పైనే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటారు. మనము ఒక కాలనీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ ఎందుకు ముఖ్యమంటే, మన జీర్ణకోశంలో జరిగే ఎటువంటి విషయాలైనా, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేవి మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఈ మైక్రో ఆర్గనిజమ్సే. మీరు చూసినట్లయితే జీర్ణకోశం మొత్తం మనకి ఎంట్రిక్ నర్వ్ సిస్టమ్ అంటారు, అంటే మొత్తం చాలా ఎక్కువ న్యూరాన్స్ ఉంటాయి. ఇవి మన బ్రెయిన్తో ఎప్పుడు నిరంతరం కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అందుకే జీర్ణకోశాన్ని మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. గట్ ఈజ్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. సో మీరు తినే ఆహారం మీ బ్రెయిన్లో మెమొరీ పవర్ని, ఎమోషన్స్ని, మీరు ఆకలేస్తుందా, కడుపు నిండిందా, ఈ సిగ్నల్స్ అన్నీ ఎప్పుడు అవి రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారం అంత ముఖ్యం. చద్దనం ఎలా ఉపయోగపడుతుందంటే, మనకి ఈ గట్ మైక్రోబయోమ్లో రెండు రకాల బ్యాక్టీరియా ఆర్గనిజమ్స్ ఉంటాయి. గుడ్ మైక్రో ఆర్గనిజమ్స్, బ్యాడ్ మైక్రో ఆర్గనిజమ్స్ అంటాం. గుడ్ ఆర్గనిజమ్స్ అంటే మీ హెల్త్ ప్రమోటింగ్, మీకు ఇమ్యూనిటీ పెరగడానికి, మీకు మంచి మీ ఎమోషనల్ స్టేటస్ బెటర్గా ఉండి డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి రాకుండా, ఇవన్నిటికీ అవి చాలా దోహదపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే వాటన్నిటిని ఇవే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చద్దన్నం తీసుకున్నప్పుడు, అంటే చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక కుండలో కానీ ఒక వెజల్లో కానీ నీళ్ళతో పాటు కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసి నానబెట్టి దాన్ని మార్నింగ్ వరకు ఉంచి దాన్ని తీసుకున్నట్లయితే అది మంచి ప్రోబయాటిక్గా పనిచేసి, అలానే ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయి, అది మంచి అలా పనిచేసి ఈ గుడ్ మైక్రో ఆర్గనిజమ్స్ని పెరిగేలాగా చేస్తుంది. దానివల్ల మీకు మంచి మెంటల్ స్టేటస్, ఎమోషనల్ స్టేటస్తో పాటు ఇమ్యూనిటీ పెరగడం ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రోబయాటిక్స్ రిచ్ ఫుడ్ తినడం వల్ల గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి మెమొరీ పవర్, అలానే ఎమోషనల్ స్టేటస్ అన్నీ చక్కగా మెయింటైన్ అవుతాయి. అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే, మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల, సరైన ఆహారం సరైన టైంలో తీసుకొని ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల ఆకలికి అండ్ తిన్న తర్వాత తృప్తి కలిగేదానికి సంబంధించిన హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉండడం వల్ల క్రేవింగ్స్, మంచింగ్ విపరీతంగా తినడం ఇలాంటివన్నీ మీకు రాకుండా ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్. నాతో కన్సల్టేషన్ కోసం మీరు మా వెబ్సైట్ medplusmart.com వెళ్ళి బోత్ ఫిజికల్ ఆర్ ఆన్లైన్ కన్సల్టేషన్ షెడ్యూల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.